దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ లికర్ స్కామ్ కు సంబంధించి వెలుగు చూసిన మనీ లాండరింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితను నిన్న ఈడీ 10 గంటలకు పైగా విచారించింది. అలాగే ఈ రోజు కూడా విచారణకి హాజరు కావాలంటూ కూడా ఈడీ పిలిచింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మరి కాసేపట్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట ఎమ్మెల్సీ కవిత హాజరు కాబోతున్నారు. నిన్న మనం చూసాము, సుమారుగా 10 గంటల వరకు కూడా కవితను ఈడీ అధికారులు విచారించారు. అయితే నిన్న ఈవినింగ్ 9:10 ఆమె బయటికి అయితే వచ్చేసి, సో లిక్కర్ స్కామ్ లో కవితకు నిన్న అరెస్ట్ లేదు అనైతే మనమంతా చూసినటువంటి దృశ్యాలు. కానీ ఈసారి మాత్రం ఈరోజు హాజరు, ఎప్పుడైతే కవిత హాజరు కాబోతున్నారో ఈ రోజు మాత్రం చాలా కీలకంగానే మా సిచ్యువేషన్ మారిపోతుందని అయితే చెప్పవచ్చు. నిన్న ఆఫ్ ద రికార్డ్ మీడియాతో డిశ్చార్జ్ చేసినటువంటి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్ సోమవారం రోజు అరెస్ట్ ఉండకపోవచ్చు అని చెబుతూనే మంగళవారం రోజున అరెస్ట్ ఉంటుందా లేదా అనేది మాత్రం చెప్పలేదు. కానీ ఆయన సోమవారం మాత్రం అరెస్ట్ ఉండదు అంటే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ మంగళవారం రోజున సిచ్యువేషన్ ఏంటి అన్న దానికి మాత్రం ఆయన మాట దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తూ ఉంటే మాత్రం ఏదో జరగబోతుంది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి జరుగుతున్నటువంటి విచారణ ఏదైతే ఉందో, ఈ విచారణలో కవిత పాత్ర ఉంది అని నిర్ధారణకు వచ్చినటువంటి ఈడీ అధికారులు, ఆమెకు సంబంధించినటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సాక్ష్యాలు అన్నింటినీ కూడా సేకరించినట్టుగానే మనం భావించవచ్చు. సో ఆమె ధ్వంసం చేసినటువంటి సెల్ ఫోన్లకు వివరాలు కావచ్చు, అదేవిధంగా రామచంద్ర పిల్లతో, అదేవిధంగా సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటన్నిటి మీద కూడా ఈడీ అధికారులు ఒక క్లారిటీకి అయితే వచ్చారు. ఈ కావాల్సినటువంటి ఈ మొత్తం విషయం లో ఒక కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఆమె ముందు నిన్న విచారణ జరిపేటప్పుడు ఆమె ముందు కొన్ని ఆధారాలను పెట్టి విచారించినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఈ రోజు ఏం జరగబోతుంది, మంగళవారం రోజున ఈడీ ఎదుట హాజరు కాబోతున్నటువంటి కవిత ఈవినింగ్ వరకు కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేయబోతున్నారా అని ఒక టెన్షన్ అయితే నెలకొని ఉంది. డెఫినెట్ గా ఈ రోజు మాత్రం మనము కవిత విషయంలో, కవిత అరెస్ట్ కు సంబంధించి ఫైనల్ గా ఈ రోజు అరెస్ట్ అయితే ఇంకా అయినట్టు, లేకపోతే మాత్రం ఇక ఇప్పటికిప్పుడే కవిత అరెస్ట్ ప్రక్రియ అయితే ఉండకపోతే మనం చెప్పచ్చు. మధు, మరోవైపు చూస్తే మనకి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే కవిత ఈడీ విచారణకి అంతకుముందు విచారణ కానీ నిన్న విచారణ కానీ అక్కడ పోలీసు బలగాలు కానీ అక్కడ చూస్తుంటే మహిళా పోలీసులు కూడా ఎక్కువగా హాజరైనట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఎలా జరిగే అవకాశం ఉందంటారు, ఏం జరుగుతుందంటారు? అసలు నిన్న ఈవినింగ్ కూడా ఇటువంటి ప్రచారమే జరిగింది. నిన్న స్పెషల్ ఎస్కార్ట్ వాహనాలను తీసుకొచ్చారు, వైద్య బృందాలను తీసుకొచ్చారు, అదే విధంగా ప్రత్యేక అడ్వకేట్లను కూడా తీసుకొచ్చి ఈడీ కార్యాలయంలోకి వెళ్ళడం అయితే మనం చూసాం. అప్పుడు అందరూ కూడా వైద్య బృందం రావడంతో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తున్నారు, అందుకోసం అనేసి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించడానికి వైద్య బృందం వస్తుందనైతే అందరూ భావించారు. ఒక ప్రత్యేక ఎస్కార్ట్ వెహికల్ కూడా ఈడీ కార్యాలయం ముందు ఏర్పాటు చేయడంతో ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది ఈ మరి కాసేపట్లో కవిత అరెస్ట్ కాబోతున్నారని అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడ నిన్న వచ్చినటువంటి ఎస్కార్ట్ వెహికల్ కావచ్చు, వైద్య బృందం కావచ్చు, ఈడీ అధికారులు వేరే కేసు విషయమై ఇతరులను విచారించడానికి అందులో భాగంగానే వాళ్ళను అక్కడికి పిలిపించినట్టుగా అయితే ఫైనల్ గా తెలియదు. కానీ కవిత అరెస్ట్ లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనే దానికంటే మనము అక్కడ ఈడీ అధికారులు జరుగుతున్నటువంటి విచారణ వేరే కేసు విషయంలో కూడా జరుగుతున్నాయి. సో ఒక కవిత విషయమే కాకుండా ఇతర వేరే విచారణ కూడా జరుగుతుంది కాబట్టి ఆ అరెస్ట్ లో వాళ్ళ అరెస్ట్ల ప్రక్రియలో భాగంగా ఇటువంటి ఏర్పాట్లు కూడా చేస్తుంటారు. కానీ ఈ రోజు మాత్రం, ఈ రోజు ఈవినింగ్ వరకు మాత్రం డెఫినెట్ గా ఒక బిగ్ బ్రేకింగ్ మనమైతే చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. మధు, నిన్న కూడా మనం చూసినాం అరుణ్ రామచంద్ర పిళ్ళతో కలిపి కవితను విచారించారంటూ కూడా నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన సమాచారం. కానీ కవి అనంతరం కవిత మాట్లాడిన మాటలు చూస్తే నన్ను ఎవరితోటి కలిపి విచారించలేదు, సింగిల్ గానే విచారించారంటూ కూడా అంది. ఈ రోజు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ఆయన విచారణకు హాజరవుతున్నారు. ఈ రోజు ఏమన్నా ఇద్దరిని కలిపి విచారించే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా, ఎందుకంటే మాగుంట శ్రీనివాసు సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు ఇస్తారు, ఆయన కొడుకును సంబంధించి కూడా ఈ కేసులో మనం చూసాం అరెస్ట్ అయినటువంటి ప్రక్రియ. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కవిత హాజరు కాబోతున్నారు, మాగుంట శ్రీనివాస్ కూడా హాజరు కాబోతున్నారు. వీళ్ళిద్దరినీ కూడా ఎదురెదురుగా వచ్చి దీనికి సంబంధించినటువంటి విచారణలో భాగంగా కూడా అనేక ప్రశ్నలు అయితే అడుగుతారు. వన్, ఈడీ అధికారులు అడిగేటటువంటి వాటిల్లో
క్లారిఫికేషన్, ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ప్రధానంగా ఈ కేసులో సౌత్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ సౌత్ గ్రూప్ ద్వారానే మొత్తం వ్యవహారం అంతా కూడా జరిగింది కాబట్టి ఆ సౌత్ గ్రూప్ కు సంబంధించి ఇన్వాల్వ్ ఉన్నటువంటి వ్యక్తుల్లో కీలకమైన వ్యక్తి ఎవరు అంటే అది ఎమ్మెల్సీ కవిత. ఆమె ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి 100 కోట్ల ఏదైతే లావాదేవీలు ఉన్నాయో వాటి మీద కూడా ఈడీ అధికారులు ఆరా తీశారు, వివరాలన్నీ కూడా సేకరించారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కవిత ఈ రోజు మార్నింగ్ అటెండ్ అయిన తర్వాత మాగుంట శ్రీనివాస్ కూడా అటెండ్ అవుతారు. సో వన్స్ ఒకే కేసులో ఇద్దరు కూడా అటెండ్ అవుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా కలిపి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. వన్స్ కలిపి విచారించిన తర్వాత ఈవినింగ్ వరకు కూడా అరెస్ట్ చేస్తే ఇద్దరిని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ మధు.